హాయ్ అండి, ఐ ఆమ్ బాబా. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ముఖ్యంగా టీచర్ స్టూడెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు ముఖ్యంగా అమ్మఒడి 2023 స్టేటస్, అంటే అమ్మఒడి అమౌంట్ పడిందా లేదా తెలుసుకునే సింపుల్ టెక్నిక్ చెప్తానండి. మొబైల్లోనే ఎలా తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను. ముఖ్యంగా మీరు ఈ యొక్క వెబ్సైట్ ఏదంటే gsws.nbm.ap.gov.in లేకు వెళ్ళాలి. ఇది తెలియకపోతే డిస్క్రిప్షన్లో ఈ లింక్ని మీకు అందిస్తాను, ఆ లింక్ పైన క్లిక్ చేయండి. ఈ ఎన్బిఎం అనేటువంటి వెబ్సైట్లో ఎలా కనిపిస్తుందంటే, ఓపెన్ చేసిన తర్వాత మొబైల్లో ఈ విధంగా gsws.nbm.ap.gov.in అని సెర్చ్ చేయండి. ఈ విధంగా కనిపిస్తుంది ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని. ముఖ్యంగా దీనిలో పైభాగంలో చూడండి, మనం ఫస్ట్ స్కీమ్ సెలెక్ట్ చేసుకోవాలా, అంటే ఏ స్కీమ్కి సంబంధించి చూస్తున్నాము అనేటువంటిది స్టేటస్ చూసుకోవాలా. అక్కడ స్కీమ్ సెలెక్ట్ దానిపైన టచ్ చేస్తే ఈ విధంగా మీరు ఫుల్ స్క్రీన్ పెట్టుకోండి, మీకు తెలుస్తుంది. ఫుల్ స్క్రీన్ పెట్టుకుంటే మొబైల్లో ఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ కింది భాగంలో చూడండి, ఈ విధంగా స్కీమ్స్ అన్నీ కనిపిస్తాయి. స్కీమ్స్ అప్లికేషన్ ఫామ్స్ అని ఇక్కడ నేను వాటిలో జగనన్న అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. జగనన్న అమ్మఒడి, ఆ జగనన్న అమ్మఒడి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఖచ్చితంగా ఇక్కడ డన్ అనేది నొక్కాలి. డన్ అనేది నొక్కిన తర్వాత ఈ విధంగా చూడండి, జగనన్న అమ్మఒడి అనేది ఇక్కడ పైభాగంలో వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ యూఐడి అని అడిగాడు. యూఐడి ఏంటంటే ఇక్కడ ఆధార్ నంబర్ని ఎంటర్ చేయాలి, బెనిఫిషియరీ ఆధార్ నంబర్. బెనిఫిషియరీ అంటే ముఖ్యంగా తల్లి ఉంటుంది, తల్లి యొక్క ఆధార్ నంబర్ని ఎంటర్ చేయాలి. ఆ ఆధార్ నంబర్కి మొబైల్ నెంబర్ లింక్ అయిన దానికి ఓటీపీ వస్తుంది. ఈ ఆధార్ నంబర్ని మనం ఎంటర్ చేస్తాం. ఆ ఎంటర్ చేసినా కూడా ఈ విధంగా నంబర్స్ అన్నీ కనిపిస్తాయి. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా కోడ్, ఏదైతే క్యాప్చా కోడ్ ఉంటుందో ఆ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కింది భాగంలో ఉన్నటువంటి ఇక్కడ గెట్ ఓటీపీ అనే దానిపైన క్లిక్ చేస్తే ఈ కింది భాగంలో ఇప్పుడు చూడండి, ఆ క్యాప్చా కోడ్ ఉండేటువంటి పైన ఉన్నటువంటి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేశాను. ఆ తర్వాత గెట్ ఓటీపీ అనే దానిపైన క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ పెట్టుకోండి, ఇప్పుడు కనిపిస్తుంది బాగా. కింది భాగంలో ఏం కనిపిస్తుంది చూడండి, యువర్ ఆధార్ విల్ బీ అథెంటికేటెడ్ ఓకే అని అడుగుతుంది. చూడండి, ఓకే అని ఫుల్ స్క్రీన్ పెట్టుకుంటే పూర్తి కనిపిస్తుంది మొబైల్లో. ఓకే అని నొక్కుతారు. ఓకే అని నొక్కిన తర్వాత యువర్ ఆధార్ విల్ బీ అథెంటికేటెడ్ ఓకే అనే తర్వాత ఏమవుతుందంటే చూడండి, ఓటీపీ అనేది పంపించబడడం జరుగుతుంది. ఇక్కడ ఇక్కడ ఎంటర్ చేయాలి ఓటీపీ. ఆ ఓటీపీ అనేది జనరేట్ అయిన వెంటనే ఏమొస్తుందంటే ఓటీపీ సెంట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అప్పుడు ఈ ఓకే పైన నొక్కాలి. ఓటీపీ సక్సెస్ఫుల్లీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేసేయాలంటే ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై ఓటీపీ అనేది ఉంటుంది. ఈ వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఒకసారి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఫుల్ స్క్రీన్ పెట్టుకోవాలి. ఆర్ యూ షూర్ వాంట్ టు వెరిఫై ఓటీపీ అని అడుగుతుంది. వెరిఫై చేయొచ్చా మీ ఓటీపీని అని అడుగుతుంది. ఇది పర్మిషన్, ఓకే చేయండి. ఓకే చేస్తే ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇప్పుడు దీనిపైన కూడా ఓకే పైన క్లిక్ చేయండి. ఓటీపీ వెరిఫై అయిపోయిన వెంటనే ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది, ఏ జిల్లా, ఎవరు బెనిఫిషియరీ, ఏ పంచాయతీలో ఉన్నారు. కొద్దిగా రైట్ సైడ్ చేసినా కూడా మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ చూడండి, ఏ జిల్లా, క్లస్టర్ ఏంటి, మొబైల్ నెంబర్, అంటే టోటల్ అంటే ఆ బెనిఫిషియరీ నేమ్ ఏంటి అనేది కూడా కనిపిస్తుంది. ఇక్కడ కింది భాగంలో చూడండి, ఫస్ట్ మనకు కనిపించేటివి బేసిక్ డీటెయిల్స్, ఆ తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్ కనిపిస్తాయి, ఆ తర్వాత చివరిలో పేమెంట్ డీటెయిల్స్ కనిపిస్తాయి. చూడండి ఏముంది పేమెంట్ డీటెయిల్స్ స్టేటస్. ఈ పేమెంట్ డీటెయిల్స్ స్టేటస్లో మనం గమనిస్తే ఏం స్టేటస్ కనిపిస్తుంది చూడండి, ఏం స్టేటస్ కనిపిస్తుంది ఇక్కడ, సక్సెస్ అని కనిపిస్తుంది. సక్సెస్ అని కనిపిస్తుంది. అక్కడ ఏ అకౌంట్ అయితే ఆధార్కి లింక్ అయి ఉందో ఆధార్ ఆ యొక్క అకౌంట్ నంబర్ కూడా అక్కడ అకౌంట్ నంబర్ చివరి అంకెలు, ఆ తర్వాత బ్యాంక్ నేమ్ కూడా మనకు కనపడడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అక్కడ స్టేటస్ని మనం ఖచ్చితంగా కనుక్కోవడానికి అవకాశం ఉంది. సో ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.